ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం రంగస్థలం. ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చరణ్ నటనతో పాటు సుకుమార్ కథా కథనాలు, మైత్రి వారి నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. ఇక బన్నీతో సినిమా చేయాలని మైత్రి మూవీ వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బన్నీ ఓకే చెప్పకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల అల్లు అరవింద్ దగ్గర మళ్లీ బన్నీ మూవీ విషయాన్ని ప్రస్తావించారు మైత్రి నిర్మాతలు. ఇదిలా ఉంటే బన్నీకి ఇప్పుడు డైరెక్టర్ రెడీగా లేరు. సుకుమార్ తర్వాత సినిమా డేట్లు కూడా మైత్రి దగ్గరే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ బన్నీ కాంబినేషన్లో మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. వాస్తవానికి రంగస్థలం సినిమా కథకు మూలం బన్నీనే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పీరియోడికల్ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా సీడీని బన్నీ సుకుమార్కు గతంలో ఇచ్చాడని, ఆ కాన్సెప్ట్ నచ్చి రంగస్థలం కథను సుకుమార్ తయారు చేసుకున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బన్నీకి సుకుమార్ చెప్పాడని తెలుస్తోంది. గతంలో చిత్రాలు చేయడంతో పాటు ఇప్పుడు బన్నీ సహాయంతో బంపర్ హిట్ కొట్టిన సుకుమార్ స్టైలిష్ స్టార్తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అందువల్ల బన్నీ తర్వాత ప్రాజెక్టుగా మైత్రి మూవీ సినిమా ఓకే అవ్వచ్చని అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫుల్ స్క్రీన్.